పుణ్య ఫలితము అంతే, పాప ఫలితము అంతే. ఈ రెండిటిని తీసేయగలిగితే సున్నా అయిపోతే మోక్షం. కనుకనే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తాను చేసి ఉమామహేశ్వరార్పణమస్తు విడిచిపెట్టేస్తాడు, ఇహ తన తనడు. కాబట్టి ఇప్పుడు ఎంత చిత్రమో చూడండి, కార్మిక మలయము మలము మన యందుంది. మనం చేసిన కర్మల యొక్క ఫలితమును అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి. ఇది లేకపోతే సుఖ దుఃఖాలు ఎలా అనుభవిస్తారు మీరు? దీనికో దెబ్బ తగిలింది అనుకోండి ఏడవాలి, దీనికో పడిశం పట్టింది అనుకోండి ఏడవాలి, దీనికి దగ్గొచ్చింది అనుకోండి ఏడవాలి, దీనికి జ్వరం వస్తే ఏడవాలి, దీనికి ఏదో ఏసీ పెట్టుకుని అందులో పడుకున్నాం అనుకోండి సంతోషించాలి. సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఇది ఉండాలి. దీనికి కొంతమంది బంధువులు ఉండాలి, వాళ్ళు సుఖపడితే ఇది సుఖపడాలి. అందుకని సుఖ దుఃఖములకు ఇది ఉపకరణము. కాబట్టి కార్మిక మలముతో కూడి శరీరం ఉన్నది సూక్ష్మాంశతో, దీనితో మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. మూడవది మాయిక మలము. ఏమిటి మాయా? మమ మాయా దురత్యయ అంటాడు భగవానుడు భగవద్గీతలో. మాయ కమ్మి ఉన్న వస్తువు కనపడకుండా ఉన్న వస్తువుకి బదులు లేని వస్తువు కనపడుతూ ఉంటుంది. యథార్థమునకు అది లేదు, కానీ అది ఉన్నట్టు కనపడుతుంది. ఏది ఉన్నట్టు కనపడి లేదో, ఏది లేకపోయినా ఉన్నట్టు కనపడుతోందో, దానివల్ల అసలు ఉన్న వస్తువు కనపడకుండా పోయిందో, దాన్ని మాయా అంటారు. మీరు చూడండి ప్రమాదము అని ఒకటి జరుగుతూ ఉంటుంది. పొగమంచు బాగా పడిపోయిందనుకోండి, లేదా మంచి పొగమంచు పడిపోయి ఉంటే అది అడ్డంగా దట్టంగా తెరలా పట్టేస్తుంది. మీరు అందులో వెడుతున్నప్పుడు ప్రమాదం ఏమిటంటే అది మీరు వెడుతున్నటువంటి వాహనపటి అద్దాన్ని కూడా పట్టేస్తుంది. ఇప్పుడు మీకు ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడదు, కనపడకపోవడం వల్ల మీరు ఏం చేస్తారు? ఎదురుగుండా మీకు అడ్డంగా ఉండి ప్రమాదకరమైన వస్తువు లేదన్నట్టు కనపడుతుంది, కాబట్టి వెళ్ళి దాన్ని గుద్దుతారు, ప్రాణ సంకటం వస్తుంది. ఉన్న వస్తువు లేనట్టు మంచు ఉన్నదా, సూర్యుడు వస్తే కరిగిపోయింది, దానికి శాశ్వతత్వం లేదు. లేని వస్తువు ఉన్నట్టు కనపడి ప్రమాదం చేస్తోంది. అలా మాయ మిమ్మల్ని జీవన్ ఈ జీవితంలో అలా తిప్పుతూనే ఉంటుంది. ఈ మాయిక మలమునందు మనం పడి ఉన్నాం. అందుకే చూడండి, మలమునందు పడిపోయినటువంటి పురుగు అక్కడే పెరుగుతుంది, అక్కడే తింటుంది, అక్కడే గుడ్లు పెడుతుంది, అక్కడే పిల్లలు పెరుగుతాయి, అక్కడే లేస్తుంది, అక్కడే జీవనం చేస్తుంది, అక్కడే చచ్చిపోతుంది. అలా మనం ఈ మాయిక మలంలోనే పుడుతున్నాం, మాయిక మలంలోనే పెరుగుతున్నాం, మాయిక మలంలోనే ఉంటున్నాం, మాయిక మలంలో చచ్చిపోతున్నాం. కాబట్టి మూడు మలములు మనకున్నాయి. ఈశ్వరుడికో ఈ మూడు మలములకు ఆయన అతీతుడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరిని వెళ్ళి చూస్తున్నారు? అక్కడికి వెళ్ళినప్పుడు ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమైన స్థితిని ఇవ్వగలడో, తానే స్థితిలో ఉన్నాడో, ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగిన వాడు ఓంకారేశ్వరుడు. ఈ మూడు మలములకు అతీతుడు కనుక మీకు ఏది కావాలో అది ఇవ్వగలిగినటువంటి వాడు. అక్కడికి వెళ్ళి మీరు మోక్షం అడగలేదు, కానీ ఏదో కోరిక అడిగారు, ఆ కోరిక ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వగలడు? మీకు ఏ మూడు బాధ పెడతాయో ఆ మూడు తనకి లేనివాడు, అంటే నిరంతర ఆనంద స్వరూపుడు కనుక మీరు అడిగినది ఏదైనా ఆయన మీకు ఇవ్వగలడు, అటువంటి వాడు. కనుక ఇప్పుడు ఆయన అమలేశ్వరుడిగా ఉన్నాడు, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరిగా అక్కడ వెలిసి శంకరుడు, శం కరోతీతి శంకర, నిరంతరము జనులకు శుభములను చేస్తూ ఆ కొండ మీద వెలసి ఉన్నాడు. ఇలా వెలిసినటువంటి అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదలో ఒక అద్భుతమైనటువంటి ఆ శ్లోకంతో ఆరాధన చేస్తారు. ఆ ఓం మనం ఆ అమలేశ్వరలింగాన్ని చూసినప్పుడు మనస్సుతో తెచ్చుకోగలదని, అది విచిత్రం. మీరు అక్కడికి వెళ్ళి అమలేశ్వరలింగం అక్కడ ఉందండని ఇక్కడికి వచ్చేయడం కాదు, అమలేశ్వరలింగాన్ని ఓంకారేశ్వరలింగాన్ని అక్కడ కళ్ళతో చూసి తత్వ విచారణ రీత్యా రెండింటినీ లోపలికి తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుని మీతో పాటు తెచ్చుకోవాలి. అవి ఎలా తెచ్చుకోవాలి అంటే శంకరులు ఒక అద్భుతమైన మాట అంటారు. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే సీతాంశు ప్రసవాయతే స్థిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి అంటారు. సాంబే అంటే సా అంబా, అమ్మతో కూడుకున్న అయ్యా, ఓ శంకర పరబ్రహ్మణి, నీవు పరబ్రహ్మవు, ఎందుకని అమలేశ్వరుడవు, మూడు మలములకు అతీతమై ఉన్నవాడవు. అటువంటి సాంబే, నిన్ను నేను ఎలా చూస్తున్నానో తెలుసా? ఇక్కడ నువ్వు లింగంగా కనపడుతున్నావు, కానీ నేనిక్కడ నిన్ను ఎలా చూస్తున్నానో తెలుసా? మూడు మలములకు అతీతమైన వాడు సాకారముగా కనపడాలంటే మరి ఎలా కనపడతాడు? అప్పుడు ఆయనలో రక్తం మాంసం ఎముకలు ఉండవా?
మీకు ఎలా కనపడాలి ఆయన? ఇక్కడ చూడ్డానికి మళ్ళీ ఆయనకు కూడా చర్మం ఉన్నట్టు, ఆయనకు కూడా రక్తం ఉన్నట్టు, ఆయనకు కూడా మాంసం ఉన్నట్టు చూస్తే మరి మలాతీతుడు ఎలా అయ్యాడు? ఆయన అమలేశ్వరుడు ఎలా అయ్యాడు? ఎలా చూసి ఇంటికి తెచ్చుకోవాలో శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఒక గురువు వల్ల కదా వచ్చిందండి, వచ్చింది ఆ స్వరూపం. వేరొక గురువు మీకు తెచ్చుకోవడం నేర్పాలి, మిమ్మల్ని వింధ్యపర్వతం చెయ్యాలి. కాబట్టి శంకరులు ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. ఆకాశశ్చికురాయతే ఈశ్వర, నీవు నా ఇంటికి వచ్చినప్పుడు, నాతో వచ్చేసినప్పుడు ఎక్కడున్నావో తెలుసా? నీవు ఆకాశస్వరూపుడవై ఉన్నావు. నాలో ఆకాశం ఉంది కదండి, నాలో కూడా జాగ ఉందిగా, అంతటా ఉందిగా ఆకాశం. కాబట్టి అంతటా ప్రకాశిస్తున్నటువంటి ఆకాశస్వరూపుడమైనటువంటి వాడా, ఇప్పుడు చర్మం ఉందా మాంసం ఉందా? ఆకాశస్వరూపంతో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఇక్కడా ఉన్నాడు. దశ దిశా భోగోదు కూలాయతే, బాగుందండి మీరు చెప్పింది బాగుంది, కానీ మరి అలా అంత పెద్ద ఆకాశస్వరూపుడైతే మరి మేము ఎలాగండి ఆయనకు బట్ట కట్టుకుని రావాలి కదా మా ఇంటికి. నా వెనకాల బట్టలు కట్టుకొని వాడిని తీసుకొస్తే, ఇక్కడ బట్టలు కట్టుకొని వాడిగా కూర్చోపెట్టుకుంటే మళ్ళీ నాకు ఆయన్ని చూసినప్పుడు ఏ కాలభైరవ దర్శనంలాగా ఉంటుంది కదా. ఎలా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, దశ దిశా భోగోదుకూలాయతే. వస్త్రం లేకపోవడం ఏమిటి? ఆయనకి వస్త్రం నువ్వివ్వలేవనంతే, ఆయనకి పెట్టగలిగిన వస్త్రం నేయగలిగినటువంటి సాలెవాడు ప్రపంచమునందు లేడు. ఆయనకి సహజంగా ఒక వస్త్రం ఉంది, ఏమిటో తెలుసా వస్త్రం? దిక్ అంబరుడు, దిగంబరుడు అంటే నాలుగు దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఊర్ధ్వం, అధోముఖం, పది దిక్కులు కలిపి ఆయనకి వస్త్రమయ్యాయి. దిక్కులు అంబరముగా కట్టుకున్నాడు, వస్త్రంగా కట్టుకున్నాడు. ఇప్పుడు ఏ వస్త్రం? మామూలు వస్త్రం కట్టుకుంటే మలం అయిపోతుంది. మనం అంటే ఇప్పుడు పట్టుబట్ట కట్టుకుని పూజ చేస్తున్నాం, కానండి పట్టుబట్ట కట్టుకుని యథార్థమునకు పూజ చేయుట దూష్యము, చేయకూడదు. అందుకే మీరు చూడండి పెద్దల ఇళ్లల్లో మడిబట్ట ఆరేసుకుంటే నూలు బట్ట ఆరేస్తారు. ఎందుకు ఆరేస్తారో తెలుసా అండి? పట్టుబట్ట కట్టుకుని పూజ చేసినటువంటి వాడికి సిద్ధించడం కొంచెం ఆలస్యం అయిపోతుంది, చాలా ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే కొన్ని కోట్ల పట్టుపురుగులు చచ్చిపోతే అది మీకు వస్త్రమైంది. ఎన్ని కోట్ల పట్టుపురుగులు చచ్చిపోయాయో, మీరు కట్టుకున్న వస్త్రమునందు హింస ఉంది. పట్టుపురుగులోంచి దారం కావాలనుకోండి, తన ఒంటి చుట్టూ చుట్టేసుకుని దారం పడుకుంటుంది పట్టుపురుగు. ఇప్పుడు ఆ పట్టుపురుగుని చచ్చిపోకుండా తీసేయాలంటే బ్లేడ్ పెట్టి దారం కోసేయాలి. కోసేస్తే ఇంకా దారాలు పనికిరావు. కాబట్టి ఏం చేస్తారంటే ఈ పట్టుపురుగులు అన్నీ పట్టుకెళ్ళి మరుగునీళ్ళలో పడేస్తారు. పడేస్తే ఉడికిపోతాయి ఆ కాయలు, ఉడికిపోతే పట్టుపురుగులన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత రాట్నం మీద పెట్టి దారాన్ని ఇటువైపు కట్టి ఉడుకుతారు. ఉడికితే దారం అంతా ఇటు వచ్చేస్తుంది. ఈ పట్టుపురుగులన్నీ కాయలన్నీ తీసి అవతల పారేస్తారు. వీటిని కాకులు కుక్కలు తినేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క పట్టు వస్త్రం కట్టుకుంటే ఆ పట్టు వస్త్రంలో ఎన్ని కోట్ల పురుగులు చచ్చిపోయిన ఉన్నాయో నీకు తెలియదు. అందుకే పట్టు వస్త్రాన్ని పెద్దలైనటువంటి వారు, మహాపురుషులైనటువంటి వారు దూరంగా ఉంచడానికి కారణం అదే. మడిబట్ట ఆరేసుకోవడం అన్న విధానం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మళ్ళీ దీని యందు వాయుదోషం లేకుండా ఉండడం కోసమని బట్ట కట్టుకుని పూజ చేసేసుకుని ఆనాటికి ఆ బట్ట తాను పిడుచుకుంటే తనకు ఆయుర్దాయం. తన భార్య పిడిచి మడిబట్టారేస్తే ఇంటికి ఐశ్వర్యం. దాసి ఇంట్లో ఉన్నటువంటి దాసి తడిపి ఆరేస్తే సమభోగం. ఎవ్వరూ చేసేవాళ్ళు లేక పిడిచినటువంటి బట్ట మర్నాటికి కూడా కంపు కొడుతూ అలా ఉంటే ఆ ఇంట దరిద్రం. కాబట్టి బట్టని ఎలా మీరు పట్టుకుంటారన్న దాన్ని బట్టి ఇంటి ఐశ్వర్యాన్ని నిర్ణయం చేశారు. ఒకటి, తనన్న పిడుచుకోవాలి. రెండు, అంటే కనీసం పూజ చేసుకునే వస్త్రాన్ని, భోజనం చేసుకునే వస్త్రాన్ని, లేదా భార్య యొక్క ప్రధాన విధి ఆయన విడిచిపెట్టినటువంటి పూజా వస్త్రాన్ని మాత్రం, పూజ యందు ఆయన వాడుకున్న బట్టని, భోజనం తర్వాత ఆయన విడిచిపెట్టిన బట్టని భార్య ఉతికి పిండాలి. ఈ ఇద్దరూ కాకపోతే చాలా గొప్ప సేవ శిష్యుడికి ఏమిటి అంటే గురువుగారు అలా కట్టుకు విడిచిపెట్టినటువంటి బట్టని పిడిచి ఆరేయడం. అది కురుశుశ్రూషలో అంతర్భాగం. వాడు గొప్ప అభ్యున్నతిని పొందుతాడు అలాంటి శిష్యుడు. సరే, అది వేరే విషయం అనుకోండి. నేను ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశానంటే ఆయన పట్టుబట్ట కట్టుకోరా అండి అని అడగకూడదు కాబట్టి ఈ మాట చెప్పవలసి వచ్చింది. కాబట్టి
దశ దిశా భోగోదుకూలాయతే, పది దిక్కులు ఆయనకు అంబరమై ఉన్నాయి, దిక్కులు వస్త్రములుగా కలిగినటువంటి వాడు. ఇప్పుడు చూడండి, అమలేశ్వరుడు అన్న మాటని యథార్థంగా తీసుకొచ్చి సాకారం చేస్తున్నారు. ఇది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. శీతాంశు ప్రసవాయతే, బాగుందండి, మరి బొత్తిగా మా ఇంటికి వచ్చి ఒక్క పంచి ఒక్కటి కట్టుకుని ఆయన ఏదో తన స్వరూపంతో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఓ చిన్న దోషం ఒకటి ఉంటుంది కదా, చేతికి కనీసం ఉంగరం అన్నా ఉండాలి ఆచమనం చేయడానికి. మరి మా ఇంట్లో వాళ్ళందరం ఆభరణాలు వేసుకుని పరమాత్మ ఆభరణరహితుడై ఉండకూడదు కదా, కాబట్టి అందుకే షోడశోపచారాల్లో ఆభరణార్థం పుష్పం సమర్పయామి అని పుష్పం వేసి వదిలిపెడతారు పూజలో. ఎందుకని, మీరు ఆభరణాలన్నీ ఇచ్చినట్టు లెక్క. అంతేకాని మీరు ఆభరణం వేసుకుని ఆయన ఆభరణం లేనివాడిగా సింహాసనం మీద కూర్చోబెడితే అమర్యాద, ఇంట్లో ఉండమంటే ఎలా ఉంటుంది ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆభరణం ఇవ్వాలి, నేనేం పట్టుకొచ్చి ఇవ్వను, అంత ఉన్నవాడికి ఆభరణం ఎన్ని ఎంత బంగారం పట్టాను, నా ఐశ్వర్యం సరిపోతుందా? ఎక్కడికక్కడ ఈశ్వరుడి ముందు నీ అహంకారాన్ని తీస్తూ నిలబెట్టాలి. అలాగని నిన్ను బెంగబెట్టేటట్టు ఉంచకూడదు. ఆయనకు ఉందిలే అని చెప్పి నిన్ను నిలబెట్టేస్తుండే అల్లు తెచ్చుకోవడం నీకు చేతనయ్యేట్టు చెప్పాలి. ఇన్ని చెప్పడం ఎవరండి చెప్పగలిగిన వాడు? మా స్వామి శంకరులు కాబట్టి చెప్పారు. కాబట్టి ఆయన అన్నారు, సీతాం సుప్రసవాయతే, నువ్వెందుకయ్యా ఆభరణం ఇవ్వడం? అందరికీ సంబంధం ఉన్నవాడు చందమామ, ఆ చంద్రరేఖ ఆభరణముగా కలిగినటువంటి వాడు. చంద్రరేఖ ఆభరణంగా ఉంది, నువ్వు హాయిగా బయటికి వచ్చి ఇలా కూర్చుంటే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అలా వెళ్ళిపోయి అసుర సంధ్య వేళలో అరుగు మీద కూర్చుంటే ఆయన అంతేవాసులందరూ కూర్చుని ఉండేవారు. కూర్చుంటే ఆయన ఒకసారి ఆకాశం వంక చూసి నవ్వు నవ్వేవారు. గురువుగారు నవ్వారంటే ఏదో ఉందన్నమాట, ఏదో భావన వచ్చింది. ఎందుకు నవ్వారు అనకూడదు. వీళ్ళు కూడా నవ్వు నవ్వేవారు. అలా కూర్చుంటే ఎందుకు నవ్వానో తెలుసా అని, ఎందుకు మాకేం తెలుస్తుంది గురువుగారు, సాంబే పరబ్రహ్మణి ఓ శ్లోకం చెప్పేవారు. శంకరుడు కనపట్టాలా నీకు? అది దర్శనం అంటే, అది గురువు అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, సీతాం సుప్రసవాయతే, చంద్రుడు ఆభరణంగా ఉన్నాడు. స్థిరతరానంద స్వరూపాయతే, మనకు స్వరూపం ఉంటుంది కదా. ఆ కోటేశ్వరరావు గారిని మీరు చూశారా అని అడిగారు అనుకోండి, చూడలేదండి ఎలా ఉంటారండి అన్నారు అనుకోండి, ప్రస్తుతం ఒక గుండు, ఏదో లాల్చి వేసుకుంటాడు, పంచి కట్టుకుని ఆరుంబావుకి దొరగారితో పాటు వచ్చి అక్కడ కారు దిగిలా నడిచి వస్తుంటాడు మనిషి. ధ్వజస్తంభంలా ఎత్తుగా ఉంటాడు, చాలా ఒడ్డుగా బలిసి ఉంటాడు వాడు కోటేశ్వరరావు అంటే అని మీరు ఒక స్వరూపాన్ని వర్ణన చేస్తారు కదా. ఈశ్వరుడు కూడా అలా మీరు వర్ణన చేయడానికి ఆయనకి కూడా ఇలా ఇంత పొడుగ్గా ఉంటాడు, ఇంత పొట్టిగా ఉంటాడు చెప్పడం కుదురుతుందా? అంతటా నిండి నిబిడీకృతమైన వాణ్ణి ఏ రూపంతో మీరు వర్ణిస్తారు? శంకరాచార్యులు వారి ప్రజ్ఞ చూడండి. ఆయన అన్నారు, స్థిరతరానంద స్వరూపాయతే, నీకు ఎప్పుడో ఒక్కసారి మెరుపు మెరిచినట్టు ఇంత ఆనందం వస్తుంటుంది, అంతే వెంటనే దుఃఖం వచ్చేస్తుంటుంది ఏదో ఒకటి, లేకపోతే నా అంతవాణి నేను అంటుంటావు. అలా కాదు, ఎప్పుడు ఆనందమే రాశీభూతమై ఉంటాడు శంకరుడు. ఎప్పుడు ఆనందం, ఎప్పుడు ఆనందం, అది ఆయన స్వరూపము అన్నారు. ఏమి శ్లోకాలండి నిజంగా శంకరాచార్యులు వారివి? స్థిరతరానంద స్వరూపాయతే, బాగుందండి. ఈయన గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే, ఇప్పుడు మీకు ఉత్సాహం కలిగింది, ఇంకొంచెం తెలుసుకోవాలంది, ఎక్కడ తెలుసుకోవచ్చండి? వేదాంతో నిలయాయతే, వేదముల యొక్క చివర భాగములైనటువంటి ఉపనిషత్తుల యందు చెప్పబడుతూ ఉంటాడు. అది అది చదువుకో, నీకు బాగా తెలుస్తుంది ఆయన గురించినటువంటి జ్ఞానం. కాబట్టి వేదాంతో నిలయాయతే, అన్నీ బాగున్నాయి కానండి, ఇంత గొప్పవాడు అంటున్నారు, ఆకాశం అంత రూపం ఉన్నవాడంటున్నారు, చంద్రుణ్ణేమో ఆభరణంగా పెట్టుకున్నాడంటున్నారు, దశ దిశలు వస్త్రంగా కట్టుకున్నాడంటున్నారు, ఆనందము స్వరూపముగా ఉన్నవాడంటున్నారు, అలాంటి వాడు మాకెందుకు దొరుకుతాడండి? బాగా చదువుకోవాలి, భక్తి ఉండాలి, ఉపచారాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, మాకేం తెలుసు, మాకేం చేత కాదు, కాబట్టి ఈయన మాకేం దొరకడు, మేము బయలుదేరుతున్నాం అని ఉత్తరం ఎందు పీకండి అని శంకరాచార్యులు వారు అంటున్నారు. ఎవరికి దొరుకుతాడో తెలుసా ఆయన? సువినయో యస్య స్వభావాయతే, పరమాత్మ నీవెంత గొప్పవాడవయ్యా అని ఒక్క మాట అని ఇలాను వెంటనే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. వినయంతో నీకు ఇలా అనడం వచ్చా? ఇప్పుడు శంకరాచార్యుల వారు నమస్కరించు అనలేదు. నారదుడు వింజుడికి ఎలా చెప్పాడో అలాగే మనకి చెప్తున్నారు. ఎంత అందమైన శ్లోకమో చూడండి. సువినయో యస్య స్వభావాయతే, నువ్వు వినయంగా ఉంటే నీకు లొంగుతాడు. వినయం అంటే ఏమిటండి? ఏదో నా
ఒక గురువుని చూడగానే వినయంతో ఉండాలనుకున్నారనుకోండి, ఎలా వినయం ప్రకటిస్తారు మీరు? వారిని చూడగానే నమస్కారం చేస్తారు అంతే కదండి. వినయం అంటే నమస్కారము చేత ఆవిష్కృతం అవుతుంది. ఆ నమస్కారం ఎవరికి పడితే, వారికి ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం నిషేధించింది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. ఇంట్లో తల్లిదండ్రులకి ఒక్కటే నమస్కారం చేయాలి. తల్లిదండ్రులకు నమస్కారము చేసినప్పుడు కోరికే కోరరాదు, బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది దీన్ని అధిగమిస్తారు. నమస్కారం చేయడమే పోయిందనుకోండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే మీరు నోరు విప్పి ఏది అడగకూడదు. మీరు పరీక్షకు వెళ్తూ తల్లిదండ్రులకి నమస్కారం చేశారనుకోండి, విజయీ భవ అన్నం తెలియదా తల్లిదండ్రులకి? తెలుసు. ఒక్కసారే నమస్కారం చేయాలి. 10 మార్లు తల్లిదండ్రులకు నమస్కరించరాదు.